ఓకే మరి ఈరోజు రాజు గారు మనకి ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. సో రాజు గారు నవరాత్రుల్లో చక్కగా మంచి మంచి వంటలు చేసి చూపిస్తున్నారు అన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టుకునే విధంగా. సో ఈ రోజు మరి వంటలు పిండి వంటలు ఏం చేసి చూపిస్తున్నారు మీరు? ఒక రైస్ ఐటమ్ అండి. రైస్ కాజు పన్నీర్ రైస్. ఓ సో అమ్మవారికి ఇలాంటివి కూడా మనం పన్నీర్ ఇవన్నీ కూడా టేస్ట్ చూపించేస్తున్నాం అన్నమాట. yes అంటే అన్ని అమ్మవారి ఇచ్చినే. సో అలా నైవేద్యం పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఎలాగో తీసుకుంటాం. యా సో చక్కగా కాజు ఇంకా పన్నీర్ కాంబినేషన్లో మంచి టేస్టీగా వస్తుంది. ఓకే రాజ్ గారు. ఓకే అండి మరి కాజు పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పెరుగు 1/2 కప్పు, షాజీరా 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? సరేనండి. సో ముందుగా ఏంటంటే మనం జీడిపప్పు వేయించి పెట్టేసుకుందాం. ఓకే కొంచెం మెత్త మెత్తగా ఉండాలనుకుంటే మనం జీడిపప్పును వేయించుకోకుండా కొద్దిగా నానబెట్టేసి యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ కొంచెం మనకు కరకరలాడుతూ కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటుంది. సో కాబట్టి నేను వేయిస్తున్నాను. సో కొంచెం పలావ్ లాంటి వాటిలో అయితే కొంతమంది అలా మెత్తగా వేసుకుంటూ ఉంటారు కదా. అవును. ఓకే సో జీడిపప్పు అంటే నాకు కరకరలాడుతూ కావాలి కాబట్టి నేను అలా వేయించుకుంటున్నాను. మీకు మెత్తగా కావాలంటే మీరు నానబెట్టి వేసుకోవచ్చు, ఎందుకంటే మన వంట మన ఇష్టం కదా. అంతే కదా రాజు గారు? ఎస్ అండి. జీడిపప్పు వేసేటప్పుడు మనం వేరే పని లాంటిది ఏది పెట్టుకోకూడదు. ఇటు తిరిగి ఇటు తిరిగేటప్పటికి మంచి రంగు వస్తాయి చూసారు, తర్వాత తింటే చాలా చేదుగా ఉంటాయి అన్నమాట. ఈ విషయం వంటలు చేసే వాళ్ళందరికీ బాగా తెలుసు, జీడిపప్పు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని. బాదం పప్పుకి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కలర్ తెలియదు కలర్ తెలియదు అంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్కిన్ పైన స్కిన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం సేఫ్ గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదే నేతిలో ఓకే కొద్దిగా షాజీరా. సో మనకి పండగ స్పెషల్ కదండి, అందుకని చక్కగా నేతితో పోపు పెట్టుకుంటున్నాం అన్నమాట. సో అల్లం షాజీరా తర్వాత ఓకే అలాగే పచ్చిమిరపకాయలు. ఆ నేతి వాసనే చక్కగా చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఈ అల్లము పచ్చిమిరపకాయలు ఈ ఘాటు అంతా అందులో యాడ్ అయితే రెండింటి కాంబినేషన్ లో వచ్చే ఆ స్మెల్ ఉంది చూసారు. నాకైతే ఇక్కడ చేస్తూ ఉన్నాం కాబట్టి నోరు ఊరుతూ ఉంటుంది. సో కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా మనకు వేగాలండి. ఓకే సో కొంచెం పన్నీర్ అది కూడా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇవి కారం తగ్గితే మనకి ఆయిల్ మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్ని వచ్చేసి మనం తర్వాత యాడ్ చేసే వాటికి అది అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే నా రాజ్ గారు సరిపోతుందండి. కొద్దిగా పసుపు. ఇది ఎలా ఉందంటే నిజంగానే మనం ఏదో పొంగల్ గనుక చేసుకుంటుంటే మనకి ఆ మంచి పోపు స్మెల్ వస్తుంది చూసారా. yes అండి అలా ఉంది. అలాగే పన్నీర్ ముక్కలు. పన్నీర్ సో రైస్ ఐటమ్ కాబట్టి కొద్దిగా చిన్న క్యూబ్స్ కట్ చేసారా. yes అండి. సో మనం జనరల్ గా కూరల్లో కంటే కొంచెం పన్నీర్ కొద్దిగా కొంచెం మీడియం సైజ్ చేసుకుంటాం కదండి. ఇక్కడ ఏంటంటే మనకి అన్నంలో కలవాలి కాబట్టి కొద్దిగా చిన్న చిన్న పీసెస్ అయితే మనకి ఎక్కువ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు రైస్ లో, అండ్ తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో దీంట్లోనే పెరుగు. సో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందా? లేకపోతే రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటుంది. సో కొంచెం అద్దం టైప్ లో వస్తుంది. yes అండి. నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కూడా కొంచెం వెరైటీగా మనము చేసి పెట్టాలన్నమాట, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే కదా వస్తుంది పండగ. సో టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో కొంచెం అంటే దీంట్లో షాజీరా అది కొంచెం లైట్ గా మసాలా టేస్ట్ ఇచ్చాం కదా. అవును. సో దానికి ఈ పెరుగు కాంబినేషన్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు తర్వాత మనం దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే సో రైస్ కి అలాగే ఈ పన్నీర్ వేడికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటాం. సో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని. యాక్చువల్గా మనం వెజిటబుల్స్ తో చేసుకునే రైస్ ఐటమ్స్ కంటే కూడా ఇలా పన్నీర్ తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా జస్ట్ 10 మినిట్స్ లో అయిపోతుంది మనకి ఇది. సో బాస్మతి బియ్యం. yes అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో మనకి ఏంటంటే రైస్ కి కూడా కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇలాంటి పౌడర్స్ ఏదైనా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు సేప్ మొత్తంగా కలిపేసుకోవాలి.
సో ఇక్కడ నేను పసుపు యాడ్ చేశాను కదండి కొంచెం వైట్ గా కావాలనుకుంటే మనం పసుపు అవాయిడ్ చేస్తాం అవాయిడ్ చేస్తాం కానీ బాగుంది నేను ఇప్పుడు అదే అనుకుంటున్నా జనరల్ గా మనకి పన్నీర్ తో ఎప్పుడైనా ఏదైనా చేసుకుంటే కర్రీస్ ఈ కలర్ లో తెలుస్తూ ఉంటుంది కానీ రైస్ ఐటమ్స్ కొంచెం వైట్ గానే వైట్ గానే వస్తూ ఉంటుంది కదా yes ఇది కొద్దిగా పసుపు యాడ్ చేయటం మూలన కలర్ఫుల్ గా ఉంది ఓకే సో రెడీ అయిపోయిందండి నైస్ ఓకే సో డిష్ అవుట్ చేసేసుకున్నా నైస్ సో ఇలాంటి వాటికి చక్కగా మనం ఒట్టిది తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ప్లెయిన్ రైతా ఏమన్నా చేసుకుని ఆనియన్ రైతా లాంటిది చాలా బాగుంటుంది బాగుంటుంది సో బూందీ రైతా కూడా బాగుంటుంది కదా బూందీ రైతా ఇంకొంచెం కత్తి బూందీ మనకి ఎప్పుడు రెడీగా ఉండదు కాబట్టి ఇప్పుడైనా ఉంటే చక్కగా చేసుకోవచ్చు బూందీ రైతా చేసుకోవాలంటే మనకి ఇది వండినదానికంటే దానికి ఎక్కువ టైం పడుతుంది అదేం లేదండి చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది అంటే బూందీ మనం రెడీగా తెచ్చేసుకుంటే ఆ తెచ్చుకుంటే ఫాస్ట్ గా అవుతది బూందీ కూడా మనం చేసుకోవాలంటే కొంచెం టైం పట్టుద్ది సో కొంచెం వేయించిన జీడిపప్పు కొద్దిగా కొత్తిమీర ఓకే రెడీ వావ్ చూసారు కదండి కలర్ఫుల్ గా రైస్ ఐటమ్ రెడీ అయిపోయింది మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము ఈలోగా ఈ రైస్ ఐటమ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం కాజు పన్నీర్ రైస్ తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి షాజీరా తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో పసుపు పన్నీర్ ముక్కలు పెరుగు వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు అన్నం జీలకర్ర పొడి వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు పన్నీర్ రైస్ రెడీ